కరోనా లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులను అందజేసి దాతలు వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి పంపిణీ చేశారు. కందుకూరు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో కందుకూరు శాసనసభ్యులు మానుగుడ్డ మహిదర్ రెడ్డి 75 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ స్కూల్ లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు బియ్యం నిత్యావసర సరుకులు అందజేస్తున్నందుకు ఎంతో సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐబి శ్రీరామ్, వైఎస్ఆర్ సిపి నాయకులు కొండూరు వసంతరావు, పట్టణ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు షేక్ రఫీ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎం సుజాత, వై కుమార్, వై కుమార్ సార్, బి శ్రీలత, బి శ్రీలత, జే సునీత, జే సునీత, సిహెచ్ అనూష, కొంత లైన్ లో ఉండటమ్మా, పి మాధవి, రమాదేవి, రమాదేవి ఖాదర్ భాష, డి జయంతి, జే ఇందిరా, పి ఎం మోజెస్. అనురాధ
మౌనిక ఎస్ సుధారా